విశాఖ జిల్లా యారడ సముద్ర తీరంలో వేంచేసి ఉన్న యారడ గ్రామ దేవత శ్రీ దుర్గమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో నూతన తెలుగు సంవత్సరం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. యారడ గ్రామ వెలసి ఇప్పటికి 400 సంవత్సరాలు అయ్యిందని, అలాగే శ్రీ దుర్గమ్మ అమ్మవారి వెలసి 250 సంవత్సరాలు అయ్యిందని, మొదట్లో చిన్న గుడి రూపంలో ఉంది, తర్వాత కాలంలో ఈ గుడిని పునర్నిర్మాణం చేశారని అమ్మవారి సేవలకు సాయి ప్రకాష్ భక్తుడు గుజ్జరి శ్రీను తెలిపారు. ఈ అమ్మవారిని దర్శించుకునేందుకు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. फस्ट चालासी दीन क्या चुनाव भक्त दंड पैस्थित इतना पैस्थित अला प्रॉब्लम जनल गुड़ कटे अंदर पूर्णका रूप में रोज को मुफ्त नाब मंदिर ऊरंदर अड़ावी मुझे दुड़ कटे जरिए फस्ट गुड़ मेद गुड़ कटे जरिए गोपुर सी लेवल मदलो अब चंद्रुड़ पगटा अब गुड़ से निचिपूज जरिए पद्धन सायंत्र निचिपूज जो इपड़को निचिपूज जो कुंकम पूजल उदय अभिषेक जरूरत चुके इक प्रत्येक इकड़ अम्म तल निदर्शन कल को तल शक्ति कल तल अंत खचित निदर्शन जो चुतना స్వయంగా నాకే జరిగింది. నేను ఎక్కడ నుంచి వచ్చి ఇక్కడ పూజ చేయడం జరుగుతుంది, ఇక్కడ అమ్మవారి సేవ చేయడం జరుగుతుంది. నాకు విషయం జరిగి అన్ని ఉండేసి నేను ఇక్కడ అమ్మవారికి అంకితమై నేను చేసిన అందుకనే నాకు జరిగింది కాబట్టి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి జరుగుతుంది వాళ్ళు చెప్పడం ద్వారా మీకు ఈ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఎవరైనా వచ్చి చక్కగా పూజ చేయించుకొని కోరికలు తీసుకొని అమ్మవారి కృపకై పాత్రలు అవుతారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు.